వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్ అండ్ ఈ వీడియోలో టాప్ స్పెషాలిటీ కెమికల్ స్టాక్స్ ఏమున్నాయో చూద్దాము అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి రీసెంట్గా కెమికల్ స్టాక్స్ కొద్దిగా అండర్ పర్ఫామ్ చేశాయి మిగతా మార్కెట్తో కంపేర్ చేసుకుంటే ముఖ్యంగా ఏంటంటే డొమెస్టిక్ గ్రోత్ అనేది ఉన్నా కూడా కొన్ని ఛాలెంజెస్ అయితే ఉన్నాయి ఏదైతే ఎక్స్పోర్ట్ డిమాండ్ తగ్గడము రా మెటీరియల్ ప్రైజెస్ పెరగడము దీనివల్ల క్వార్టర్లీ ప్రాఫిట్స్లో కొద్దిగా సబ్డ్యూ రిజల్ట్స్ అయితే కంపెనీస్ పోస్ట్ చేస్తూ వస్తున్నాయి అదేవిధంగా ట్వంటీ ట్వంటీ త్రీలో యూరోపియన్ రెసిషన్ కానీ ఇన్ఫ్లేషన్ కానీ యుఎస్లో ఇన్ఫ్లేషన్ రావడము అండ్ చైనా స్లోయర్ డిమాండ్ రికవరీ ఉండడము ఇవన్నీ కూడా కెమికల్ సెక్టర్ స్టాక్స్లో ఇంపాక్ట్ అయితే పడింది అండ్ ప్రస్తుతానికైతే కెమికల్ సెక్టర్ ఒక రికవరీ మోడ్లో అయితే కనబడుతుంది అండ్ ఫర్దర్గా ఈ సెక్టర్లో ఉన్న కొన్ని బెస్ట్ స్టాక్స్ ఏంటో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము అండ్ ఫస్ట్ నేను డిస్కస్ చేయబోతున్న కంపెనీ పిఐ ఇండస్ట్రీస్ పిఐ ఇండస్ట్రీస్ కంపెనీ ప్రొడ్యూస్ చేస్తుంది ఇన్సెక్టిసైడ్స్ ఫంగిసైడ్స్ ఎర్బీ సైడ్స్ ఇట్లాంటి స్పెషాలిటీ కెమికల్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు మోర్ దెన్ థర్టీ కంట్రీస్లో పిఐ ఇండస్ట్రీస్కి అయితే ప్రజెన్స్ ఉంది టెన్ థౌసండ్ యాక్టివ్ డీలర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉంది వన్ ల్యాక్ రిటైలర్స్ ఉన్నారు నేషన్ వైడ్ అండ్ పిఐ ఇండస్ట్రీస్ రెవెన్యూ గ్రోత్ చూస్తే కనుక ఎఫ్ఐ ట్వంటీలో రెవెన్యూ గ్రోత్ అనేది ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది అండ్ ఎఫ్ఐ ట్వంటీ ట్వంటీ వన్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది అండ్ కమ్ టు ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ టూలో ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ త్రీలో ట్వంటీ టూ పర్సెంట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎయిటీన్ పర్సెంట్ ఉంది సో రెవెన్యూ గ్రోత్ చూస్తే కనుక కమింగ్ డేస్లో రెవెన్యూ గ్రోత్ అయితే పెరగొచ్చు అండ్ ప్రాఫిట్ మార్జిన్స్ అయితే కంటిన్యూస్గా ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాయి ఎఫ్ఐ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రాఫిట్ మార్జిన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది వేర్ యాజ్ ఎఫ్ఐ ట్వంటీ త్రీ ఎఫ్ఐ ట్వంటీ టూలో అరౌండ్ ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మధ్యలో ప్రాఫిట్ మార్జిన్ అయితే ఉంది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి ట్వంటీ సిక్స్ పర్సెంట్ చేరుకున్నాయి ఎఫ్ఐ ట్వంటీ ఫోర్లో నెట్ ప్రాఫిట్ మార్జిన్ ట్వంటీ టూ పర్సెంట్ ఉంది ఆర్ఓ దట్ ఈస్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది థర్టీన్ పర్సెంట్ ఎఫ్ఐ ట్వంటీ ట్వంటీ టూలో ఉంటే ప్రస్తుతానికి ట్వంటీ పర్సెంట్గా ఉంది అండ్ రిటర్న్ ఆన్ క్యాపిల్ ఎంప్లాయ్డ్ కూడా సెవెంటీన్ పర్సెంట్ నుంచి ట్వంటీ త్రీ పర్సెంట్ పెరిగింది సో ఓవరాల్గా పిఐ ఇండస్ట్రీస్ అవుట్లుక్ అయితే చాలా పాజిటివ్గా ఉండే ఛాన్స్ ఉంది సీదా ఫైవ్ ఇయర్ చార్ట్ చూసినా కూడా మీకు ఒక క్లియర్ అప్ ట్రెండ్ అయితే ఇండికేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఫర్ ద లాంగ్ టర్మ్ బేసిస్ మీద అండ్ ఇక్కడ నుంచి స్టాక్లో ఒక బెస్ట్ యాడ్ అయితే రావచ్చు అండ్ లెటస్ లుక్ ఇన్ టు పిఐ ఇండస్ట్రీస్ తర్వాత ఇంకొక స్టాక్ బాలాజీ అమాయిండ్స్ పాలాజీ అమ్మాయిల్స్ కూడా రీసెంట్ టైంలో ఎక్కువ కరెక్షన్ జరిగిన స్టాకే అండ్ ఇది ప్రొడ్యూస్ చేసేది ఆలిఫాటిక్ అమైన్స్ అండ్ ఒలిగో అమైన్స్ లో ఇది మార్కెట్ లీడర్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ ప్రొడ్యూస్ చేసే కంపెనీలో ఫార్మాస్యూటికల్ నుంచి ఫిఫ్టీ వన్ పర్సెంట్ టోటల్ రెవెన్యూస్ వస్తున్నాయి అగ్రో కెమికల్ సెక్టర్ నుంచి ట్వంటీ సిక్స్ పర్సెంట్ అండ్ అదర్స్ నుంచి ట్వంటీ త్రీ పర్సెంట్ రెవెన్యూస్ వస్తున్నాయి లైక్ పెయింట్ కానీ ఆయిల్ కానీ గ్యాస్ ఇట్లాంటి ఇండస్ట్రీలో కూడా ఈ ప్రొ అయితే ఉపయోగిస్తారు కాబట్టి మీన్స్ మేజర్గా ఫార్మాసూటికల్స్తో పాటు అగ్రో సెక్టర్ అండ్ పెయింట్ అండ్ ఆయిల్ సెక్టర్లో బాలజామన్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ప్రోడక్ట్స్ అయితే వాడుతున్నారు రెవెన్యూ గ్రోత్ చూడండి రీసెంట్ టైంలో దట్ ఈస్ ఎఫ్ఐ ట్వంటీ ట్వంటీ ఫోర్లో రెవెన్యూస్ చాలా మట్టుకు తగ్గాయి అండ్ దానికి అనుగుణంగా స్టాక్లో కూడా ఎక్కువ శాతం కరెక్షన్ కూడా కనపడింది బట్ కంపెనీ ఇక్కడ నుంచి రికవరీ అయితే రావచ్చు గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ మళ్ళీ ఒక ఇంప్రూవ్మెంట్లో ఉండొచ్చు నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఫోర్టీన్ పాయింట్ టూ పర్సెంట్ ఉంది ఎఫ్ఐ ట్వంటీ ట్వంటీ ఫోర్లో సో రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అరౌండ్ సెవెంటీన్ పర్సెంట్ ఉంది సో డ్రాప్ డౌన్ అయితే చూడొచ్చు దట్ ఈజ్ అ రీజన్ మీకు స్టాక్ ప్రైస్ చూస్తే కనుక స్టాక్ ప్రైస్ కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్ హై అవుతుందో ఫైవ్ థౌజండ్ నుంచి స్టాక్లో ఒక సిగ్నిఫికెంట్ డ్రాప్ అయితే వచ్చింది అండ్ ప్రస్తుతానికి స్టాక్లో ఇక్కడ నుంచి ఒక మంచి అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు లాంగ్ టర్మ్ బేసిస్ మీద బాలాజీ అమ్మాయిన్స్ అయితే చాలా పాజిటివ్ కనబడుతుంది ఇక్కడ నుంచి స్టాక్లో ఒక బయంగ్ కూడా రావచ్చు అండ్ కమ్ టు బాలాజీ అమ్మాయిన్స్ తర్వాత ఇంకొక స్టాక్ గెలాక్సీ సర్ఫాక్టెంట్స్ సో గెలాక్సీ సర్ఫాక్టెంట్స్ కూడా ఇట్స్ అ లీడింగ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సర్ఫాక్టెన్స్ అండ్ అదర్ స్పెషాలిటీ కెమికల్స్ ఇండియాలో అండ్ జనరల్గా ఈ ప్రోడక్ట్స్ హౌస్ హోల్డ్ అండ్ పర్సనల్ కేర్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ క్లీనింగ్లో వాడతారు అండ్ డొమెస్టిక్ ఫార్టీ త్రీ పర్సెంట్ సేల్స్ ఉంటే ఇంటర్నేషనల్ మార్కెట్కి ఫార్టీ సె లైక్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ మార్కెట్ షేర్ అయితే ఉంది అండ్ కమ్ టు రెవెన్యూ గ్రోత్ చూడండి ఎఫ్ఐ ట్వంటీ ట్వంటీ ఫోర్ రెవెన్యూస్ అయితే కొద్దిగా తగ్గాయి బట్ మొత్తంగా ఆన్ అండ్ యావరేజ్ బేస్ మీద కంపెనీ బెస్ట్ రెవెన్యూస్ అయితే పోస్ట్ చేయగలుగుతుంది గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ థర్టీ టూ పర్సెంట్గా ఉంది ఎట్ ప్రజెంట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ట్వెల్వ్ పర్సెంట్ ఉంది నెట్ ప్రాఫిట్ మార్జిన్ అరౌండ్ ఎయిట్ టు టెన్ పర్సెంట్ కనబడుతుంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఈజ్ సెవెంటీన్ పర్సెంట్ ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ సెవెంటీన్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మధ్యలో ఉంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆర్ఓఈ కూడా ఫోర్టీన్ పర్సెంట్ దగ్గర కనబడుతుంది సో రీసెంట్గా ప్రాఫిట్స్ తగ్గాయి రెవెన్యూస్ తగ్గాయి అండ్ పాసిబుల్లీ కెమికల్ సెక్టర్ ఇక్కడ నుంచి ఒక రికవరీలో ఉంటే ఎక్కువగా కరెక్షన్ అయిన స్టాక్స్లో మంచి బయింగ్ అయితే రావచ్చు సో గ్యాలక్సీ సర్ఫెక్టెన్స్ ఆల్మోస్ట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చార్ట్ చూసినా కూడా ఒక బెస్ట్ అక్యుములేషన్ దగ్గరగా స్టాక్ అయితే కనబడుతుంది సో ఆల్మోస్ట్ మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి దగ్గరగా ఒక బెస్ట్ ప్రైస్ అయితే అక్కడ నుంచి మళ్ళీ ఒక కరెక్షన్ అయితే కనబడుతుంది హోప్ఫుల్లీ లాంగ్ టర్మ్లో బై చేసే వాళ్ళకైతే బెస్ట్ బై జోన్లో అయితే కనబడుతుంది గ్యాలక్సీస్ సర్ఫెక్టెన్స్ లిమిటెడ్ కూడా అండ్ ఇవి బేసికల్గా టాప్ త్రీ స్టాక్ ఐడియాస్ స్పెషాలిటీ కెమికల్ సెక్టర్లో ఉన్న స్టాక్స్ రీసెంట్ టైంలో ఎక్కువ కరెక్షన్ జరిగిన స్టాక్స్ లైక్ బాలాజీ అమాయన్ స్టాక్ చూసినా కూడా గ్యాలక్సీ సర్ఫెక్టెంట్స్ చూసినా కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్ బేసిస్ మీద స్టాక్ అయితే ఎక్కువగా సైడ్ వేస్ నుంచి మళ్ళీ ఒక అప్ట్రెండ్లో అయితే కనబడుతుంది పిఏ ఇండస్ట్రీస్ లైక్ ఈ ఇయర్ చాలా మటుకు సైడ్ వేస్లో ఉంది బట్ లాంగ్ టర్మ్ చార్ట్ అయితే చాలా బులిష్గా ప్రామిసింగ్గా కనబడుతుంది అండ్ ఇవి బేసికల్గా త్రీ బెస్ట్ స్టాక్ ఐడియాస్ స్పెషాలిటీ కెమికల్ సెక్టర్లో ఉన్నాయి అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ థ్యాంక్ యూ